సందర్భంగా కూడా వెరీ హ్యాపీ టు సీ బోత్ బోత్ ఆఫ్ యూ ఆన్ వన్ స్టేజ్ అండ్ వన్ డెస్టినీ సాంగ్ లాంచ్. ప్రెస్ మీట్ స్టార్ట్ చేసేద్దాము అండ్ ముందుగా మన ప్రొడ్యూసర్ అభిషేక్ గారు కోరుతున్నాము. లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్. జనరల్గా గదులు చూస్తూ ఉంటాము, పూజకి ఇప్పుడే వచ్చేసింది ఒక మంచి ట్యాగ్ లైన్, సౌందర్య లహరి పూజ ఎగ్ డే. ఐ థింక్ ఇది ఫాలో అయిపోతూ ఉంటారు అనుకుంటున్నా. వెల్కమ్ బెల్లంకొండ శ్రీనివాస్, హూ హ్యావ్ కంప్లీటెడ్ 4 వండర్ఫుల్ ఇయర్స్ ఇన్ టాలీవుడ్ అండ్ అల్లుడు సీకు మంచి బ్లాక్ బస్టర్స్ని కూడా అందించి జస్ట్ 4 ఇయర్స్లో మనందరికీ నిజంగానే చాలా దగ్గర అయిపోయి అల్లుడు అయిపోయాడు అనిపిస్తుంది ప్రతి ఇంట్లో అమ్మాయికి కూడా. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మరోసారి వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ. అభిషేక్ నామగారు చాలా రిచ్గా చాలా బెస్ట్గా ఈ సినిమాని తీశారు, ట్రైలర్స్ అవి చూస్తే అర్థమవుతుంది. అల్లుడు సీన్ రిలీజ్ అయ్యి 4 సంవత్సరాలు అయిందంటే అది నమ్మలేకనే ఉంది. ఇది నిన్న మొన్న షూటింగ్ చేసినట్టుంది. సాయి ఇంకా ప్రతి సినిమాకి తను మెచ్యూర్ అవుతూ వస్తున్నాడు. ఈ సినిమాలో అయితే చాలా బాగున్నాడు. సాయి ఇంకా పెద్ద హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పూజ హెగ్డే ఈ సినిమాకి ఒక మంచి ఆకర్షణ. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన శ్రీవాసు చెన్నైలో ఉన్నాడు ఇంకా ఈ మిక్సింగ్ వర్క్లో. శ్రీవాసుకి ఇది పెద్ద బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. దట్ ఈస్ వివి వినాయక్ గారు, శ్రీవాస్ గారి యూనో తరపున కూడా చెప్పాను. హీరోయిన్ మాట్లాడాలి ఫస్ట్. పూజ ప్లీజ్. అండ్ ఐ మస్ట్ సే మెడలో గార్లాండ్ వేసుకుని ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. యాక్చువల్లీ దట్స్ ద క్యారెక్టర్. ఒక నిమిషం. థ్యాంక్ యూ సో మచ్ వివి వినాయక్ గారు ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ టుడే. అండ్ ఎస్ పూజ ప్లీజ్. యా, సో డే ఆఫ్టర్ ఆ ఫిల్మ్ రిలీజెస్ అండ్ వెరీ నర్వస్ ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ ఎక్సైటెడ్. ఐ థింక్ దట్ ఇఫ్ యూ రియలీ గో అవుట్ వాచ్ ద ఫిల్మ్ యూ రియలీ గోన్ ఎంజాయ్ ఇట్. మై క్యారెక్టర్ ఈజ్ ఆఫ్ అ స్పిరిచువల్ స్పీకర్, సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ అండ్ న్యూ క్యారెక్టర్ దట్ ఐ హ్యావ్ గాట్ టు ప్లే. So you all should definitely, I mean, I think, I hope you all will enjoy it. But the visuals of this film is stunning and a lot of hard work, a lot of love has gone into making this film. So I hope you'll enjoy it. That's it? Yeah. Very so short and sweet. Short and sweet, yeah. Thank you so much. And Saksham, in the 27th, Prapancha Vyaptanga Vidudala Jarugabothundi. ఈ సినిమాని అందరూ ఆదరించి విజయవంతంగా చేస్తున్నారు చేయాలని కోరుకుతూ అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్ అండి. ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో సో మచ్. అండ్ మీ అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాం అండి. అండ్ ఒక మంచి సినిమాని లేదా ఒక కమర్షియల్ ఫిల్మ్ లేదా ఒక కొత్త కంటెంట్ సినిమా సపరేట్గా వస్తాయేమో, కానీ 3 కలయికలు వచ్చిన సినిమా సాక్ష్యం. అండ్ మీలాంటి వాళ్ళు ఈ సినిమాని బ్లెస్ చేసి మీరు ఈ సినిమాని ఆదరిస్తే మరెన్నో మంచి సినిమాలు మన సినిమా ఇండస్ట్రీలో రావడానికి దోహదపడుతుంది. సో మీరందరూ ఈ సినిమాని తప్పకుండా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అలానే ఇవాళ 4 ఇయర్స్ ఆఫ్ అల్లుడు సీను, ఐ మీన్ చాలా హ్యాపీగా ఉందండి. ఇట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్, ఈరోజు రిలీజ్ అయింది. అండ్ 4 ఇయర్స్ 4 ఫిల్మ్స్, ఐఎమ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇట్స్ లైక్ వెరీ నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంది. వినాయకులు వచ్చి మళ్ళీ నా ఇంట్రడక్షన్ సాంగ్ ఇక్కడ లాంచ్ చేసినందుకు ఆయన చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ యూనో ప్రేక్షకుల ముందుకి జూలై 27 ఈ సినిమా వస్తుంది, తప్పకుండా మీ అందరూ ఆదరించి
గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోస్ ఇంటర్నేషనల్ మా సినిమాతో టైప్ అవ్వటం విత్స్ వీరింగ్ చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతున్నాం. అండ్ థ్యాంక్ యూ అభిషేక్ గారు ఫర్ మేకింగ్ ఆల్ దట్ హ్యాపెన్. అండ్ అన్కాంప్రమైజ్డ్ బడ్జెట్ పెట్టి చాలా గట్సీగా సినిమా ప్రొడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ గారు. అండ్ శ్రీవాస్ గారి విజన్కి మా హోల్ టెక్నీషియన్స్కి బోల్డ్ అంత ఎనర్జీని ఇచ్చారు. లెట్ ఇట్ బీ విల్సన్ గారికి కానీ, నాగ్కావ్, పీటర్ హేన్కి, సాయి మాధవ్ బుర్రా గారికి, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి, కొరియోగ్రఫర్స్కి, ఫైట్ మాస్టర్స్కి, ప్రతి ఒక్కళ్ళకి ఆయన విజన్, ఆయన కథ మా అందరికి బోల్డ్ అంత ఎనర్జీని ఇచ్చింది. అండ్ ఇంత గొప్ప సినిమా మా అందరికి ఇచ్చినందుకు ఆయనకి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరూ.